మేడం ఎలా ఎంజాయ్ చేశారు మేడం? అంటే ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయన్నా? ఓల్డెన్ డేస్ కాదు, రన్నింగ్ డేస్ గుర్తొచ్చాయి. రియాలిటీ కాదు, అర్థమైంది అన్నా అంతే. వరుణ్ సందేశ్ ఎలా చేశారు? కామెడీ అంతేనా అనిపించింది? సేమ్, అంతా సేమ్, అంతా సేమ్. అదే మీరు ఎంజాయ్ చేశారా థియేటర్? చాలా బాగా. నిఖిల్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఇలాంటి ఫ్రెండ్స్ మీ గ్యాంగ్ లో ఉన్నారా? ఎమోషనల్ అయ్యారు? ఎక్కడన్నా ఏడ్చారా? ఎక్కడన్నా అప్డేట్ షూ కావాలంటారా? సూపర్ ఉంది. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేశారమ్మా మూవీ? ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయమ్మా ఫ్రెండ్? ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా మీకు. శేఖర్ కమలా తీసిన మూవీస్ బెస్ట్ మూవీ అనుకోవచ్చా? చాలా బెస్ట్ మూవీ. పార్ట్ టూ కావాలంటారా? హ్యాపీ డేస్ కావాలంటారా? వరుషన్ దేశ్ నిఖిల్ వాళ్ళ క్యారెక్టర్స్ అంతా ఎలా అనిపిస్తుంది థియేటర్ స్క్రీన్ మీద చూసుకుంటే? ఎలా అనిపించింది మేడం? ఎలా అనిపించిందండి? ఎలా ఎంజాయ్ చేశారండి? ఎమోషనల్ అయ్యారా? అనిపించింది బ్రో. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా మీ గ్యాంగ్ లో కూడా? ఎలా అనిపిస్తుంది మేడం? థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. మీ గ్యాంగ్ కూడా ఇలాగే ఉంటారా? అంతా అలాగే ఉంటారు. టైసన్ లాంటి క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా? టైసన్ లాంటి క్యారెక్టర్ ఎవరైనా? ఓకే, అంటే 17 ఇయర్స్ తర్వాత చూపించినప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. కాలేజ్ మెమరీస్ అన్ని రిన్యూ అయింది మొత్తం. చాలా మంచిగా అనిపిస్తుంది. శేఖర్ కమలా గారు తీసిన మూవీస్ ది బెస్ట్ మూవీ అనుకోవచ్చా? యా, ఆబ్వియస్లీ ఇట్స్ ద బెస్ట్ మూవీ. అంటే కనెక్ట్ అనేది ఈ మూవీ తర్వాత వేరే ఏ మూవీలో అంత లేదు. లేదు, ఈ మూవీలో మాత్రం ఆ కాలేజ్ కనెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఆబ్వియస్ అయితే చాలా మంది హోప్స్ పెట్టుకున్నది. ఇంత రిలీజ్ లో ఇంకా ఏ మూవీ మీకు ఇలా రిలీజ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది? అంత